ప్రైజ్ లడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనములు మీ అందరికీ తెలియజెప్తున్నాను. అమ్మా, అందరూ ఎలా ఉన్నారు? ప్రార్థన చేసుకున్నారా? దేవుని సన్నిధానములో ప్రభుతో గడుపుతున్నారా? మంచిది, మీరందరూ అలా గడుపుతారని దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాం. అందుని బట్టి మనందరము కూడా ఇంకా ఆ ప్రార్థనను బట్టి, ఇంకా ఆ మోకాళ్ళ పోరాటం, దేవుని యొక్క సన్నిధిలో గడపబట్టే మనం ఇంకా అందరము కూడా క్షేమముగా ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. మంచిదిరా, దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నారమ్మా? అందరు బాగున్నారు ఇంట్లో? ప్రతి ఒక్కళ్ళు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ప్రార్థన చేస్తున్నా. ఈరోజు దేవుని వాగ్దానం 23వ దావీదు కీర్తన 4వ అధ్యాయాన్ని చదువుతున్నాను. 23:4. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుండువు, నీ దుడ్డు కరయ్యు, నీ దండమును నన్ను ఆదరించును. దేవునికి స్తోత్రం. దేవుడు ఈరోజు మనకు చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, గాఢాంధకారపు లోయ. నిజంగా గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను కదా, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను దావీదు చెప్తున్నాడు. ఎలాంటి లోయలు నా జీవితంలోకి వచ్చినా, ఎలాంటి గుంట అనుభవాలు, లోయ అనుభవాలు, కష్టాల అనుభవాలు నా జీవితంలోకి వచ్చినా సరే, నేను ఏమంటున్నాడు, భయపడను. ఏ అపాయమునకు భయపడను. ఏంటి దావీదు యొక్క ధైర్యం ఏంటి అసలు? కదండి, ఆయన ధైర్యం ఏంటి? ఆయన యొక్క మరి అంత విశ్వాసం ఏంటి? అంత చక్కటి మాటలేంటి? ఆయన చెప్తున్నటువంటి ఆయన హృదయంలో ఉన్న అంత ధైర్యం ఏంటి అంటే, ఆయన ధైర్యం ఏంటో తెలుసా మనందరికీ? ఇదిగో ఆయన ధైర్యం ఏంటంటే, నీవు నాకు తోడయ్యుండవు, నీవు నాకు తోడయ్యుండువు, నీ దుడ్డు గరయు, నీ దండమును నన్ను ఆదరించును. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెల్లించను. అందుకే అన్నాడు, ఆయన అన్నాడు, నీవు నాకు తోడుగా ఉండటం వలన ఎన్ని లోయలు నా జీవితంలో ఎదురైనా, ఎన్ని అపాయాలు మన జీవితాల్లో ఎదురైనా, నిజమే యోసేపుని అన్నలు గుంటలో పడేశారు. నిజంగా గుంట అనుభవం అది. ఒక వ్యక్తిని దేవుడు కోరుకున్నప్పుడు, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి మంచిని దేవుడు చూసినప్పుడు, ఒక వ్యక్తిలో ఉన్న గుణలక్షణాలను దేవుడు చూసి తట్టుకున్నప్పుడు, ఆయన ఏం చేస్తాడంటే, ఎలాంటి గుంట అనుభవాలైనా దేవుడు వారికి కలగజేస్తారు. ఇది కూడా మంచి ప్రార్థన పనులకు, విశ్వాసులకి కలుగుతాయి. దావీదు జీవితంలో కలిగిన ఆయన ఏం చెప్తున్నాడంటే, ఎలాంటి గాఢాంధకారపులో ఆయన కూడా సేపు కూడా చూడండి, అలాంటి గాఢాంధకారపులో గుంటలో పడేసిన దేవుడు పడేసిన ఆయన్ని పడేసిన దగ్గరే ఉంచలేదు. వేరే వ్యక్తులు వచ్చి అతన్ని తీసుకొని లేపుకొని వెళ్ళిపోయారు. అట్లాగే మన జీవితంలో పడిపోయాము అన్న దగ్గరే పడిపోయి ఉంటాము అని అనుకోవద్దు కదా. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా వచ్చి మనలను, దేవుడే వారి ద్వారా మనలను ఏం చేస్తాడంటే లేపుతాడు. నిన్ను కూడా అంతే దేవుని బిడ్డ. పడిపోయాను, నేను పడిపోయాను, బాధకి కృంగిపోయాను, శ్రమకు కృంగిపోయాను, శోధనకి కృంగిపోయాను, నీకు ఇంతేనా నా బ్రతుకు అనుకోబాక. ఏదో ఒక టైంలో పడిన దగ్గర నుంచి దేవుడు ఖచ్చితంగా నిన్ను పైకి లేపుతాడు. అందుకనే దావీదు అన్నాడు, నా ధైర్యము నా దేవుడే అని, నీవు నాకు తోడయ్యుండువు. ఎవరు తోడుగా ఉన్నారు? మనకు తోడయ్యున్న దేవుడు ఎవరంట, సామాన్యమైన వ్యక్తి కాదు కదా. మనకు తోడుగా ఉన్న ఆ దేవుడు సామాన్యుడు కదా. అందుకనే దావీదు జీవితంలో ఎన్ని గాఢాంధకారపు లోయలు వచ్చినా, నా పక్షంలో ఉన్న దేవుడు, నాతో ఉన్న దేవుడు, నాకు తోడయ్యున్న దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. అందుకని ఆయన నా జీవితంలో ఏదైనా చేయగలడు. ఆయన నన్ను ఎక్కడి నుంచైనా లేపగలడు, ఏ స్థితిలో నుంచైనా నన్ను చేపట్టుకుని పైకి లేపగలడు అనేటువంటి ధైర్యము దావీదు జీవితంలో ఉంది. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీ అందరి జీవితాల్లో కూడా ఇలాంటి లోయ అనుభవాలు, ఇలాంటి ఒకళ్ళ గాఢాంధకారపు లోయలు మీ జీవితంలో ఎదురైనప్పటికీ కూడా ప్రభువైన యేసు మీతో ఉన్నాడు. అందుకే అన్నాడు ఆయన, నేను భయపడినందుకు నువ్వు నాకు తోడుగా ఉన్నావు. చెప్పండి దేవుడు, నువ్వు భయపడొద్దు, నీ భయములన్నింటిలో నీకు తోడయ్యున్న దేవుడు సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన చాలా శక్తి కలిగిన దేవుడు, ఆయన బలమైన దేవుడు, ఆయన ఏ కార్యమైనా చేయగలిగినటువంటి ఆ దేవుడు మనందరికీ తోడుగా ఉండగా మనం భయపడాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ అందరి జీవితాల్లో ఇలాంటి భయం ఉంటే ప్రభువే మీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక.
ఆమేన్. మంచిదమ్మా, ప్రార్థన చేసుకుందాం అందరం. ఎక్కడున్నోళ్ళు అక్కడ కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధమైన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈరోజు ప్రభా. ఎవరైనా ఎలాంటి శ్రమలో ఉన్నా, శోధనలో ఉన్నా, కష్టాలలో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, అనారోగ్యంగా దుఃఖంలో బాధలో ఉన్నా, ఇప్పుడే నీవు నాకు తోడై ఉన్నావు అనే ధైర్యము వారందరికీ కలుగునుగాక ప్రభా. వారందరి వాక్యం విని ధైర్యం తెచ్చుకుని ప్రతి కార్యం నీ చేతిలో పెట్టి ముందడుగు వేసి నడిచే కృపను దా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకి నీ దయచేసి సహాయం చేయమని మా దీన ప్రార్థన. ఈరోజంతా తోడుగా నీడుగా ఉండి నడిపించి మీరే ప్రతి ఒక్క బిడ్డకి తోడుగా ఉండి నడిపించమని యేసునామను అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిదిగా ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.